స్పందించి గొల్లకు గ్రామానికి చెందిన ఓ భూమి విషయంలో ఆ భూమికి చెందిన యాజమానికి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పరస్పరం ఒకరికి ఒకరు కేసులు పెట్టుకోవడం వివాదానికి దారితీసింది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో సర్వే నంబర్ 190లో ఉన్న 30 గుంటల భూమి తమదేనని సురక్షితదేవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ భూమిని కబ్జా చేయడానికి కోతకొండ గ్రామ సర్పంచ్ భర్త దూడల సంపత్ ఉప సర్పంచ్ సిద్దిమల్ల కృష్ణ ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిని అసైన్ భూమిగా చూపించి అభివృద్ది కార్యక్రమాలకు తీసుకుంటున్నారని సాకుగా చూపిస్తూ అక్రమంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఈ విషయమై వారిపై కేసులు కూడా పెట్టడం జరిగిందన్నారు. కొత్తకొండ గ్రామంలో ధర్మారం రోడ్డులో 2 ఎకరాల అసైన్ భూమి ఖాళీగా ఉన్న స్థలాన్ని వదిలిపెట్టి పట్టా భూమి అయిన తమ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న సర్పంచ్ ఉప సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని తమ భూమిని తమకే ఉండేలా చూడాలని భూమి పట్టాదారులు కోరుకుంటున్నారు. 30 గుంటలలో ఇది మొత్తం 190లో 15 ఎకరాలకు గాను వారికి వీరికి రైతులకు అమ్ముకోగా కెనాల్ కాలవబోతుందన్న నెపంతో ఈ 30 గుంటలు ఎవరు కొనలేదు. దీనికి ఉప సర్పంచ్ గారు ఇది సీలింగ్ భూమి అనే ఒక నెపంతో గ్రామానికి ఉన్న సీలింగ్ భూమిలో బ్రిక్స్ కిరాయి ఇచ్చుకుంటూ ఇక్కడ నిన్నటి వరకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్నారు. ఈ రోజు కావాలని వీళ్ళిద్దరు ఒక కొలిక్కై ఒక పథకం ప్రకారం ఒక పట్టాధరణ భూమి సుగాల బయటపడగానే పబ్లిక్ మమ్మల్ని చీకొట్టాలని ఉద్దేశంతో వాళ్ళు ఇండ్లకు అంటారు. పట్టాదారుల భూములలో ఎలాంటి కట్టద్దు. ఆల్రెడీ మనకు 564లో సర్వే నంబర్ 2లో ప్రతిపక రాజేశం రైతును నా భార్య ఈ భూమి మీద సభ్యురాలై ఉన్నది. రీసెంట్లీ చనిపోతే నా పేరు మీద మొటేషన్ చేసుకున్నా. ఇది నేను పని చేయించుకుంటుంటే సిద్దమల్ల కృష్ణ, సిద్దమల్ల రామకృష్ణ, సిద్దమల్ల సమ్మయ్య 3 సార్లు తీసేసుకున్నా అనే వ్యక్తి 3 సార్లు నా జేసీపీని ఆపి నాకు అపార నష్టం చేసి లిటరాన్ని తిట్టుబిట్టి నా మీద నా సాక్షుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరించుడు నన్ను. నా కర్ర అంతా గాలబెట్టిరు అదంతా 100,000 రూపాయల కర్ర. అది కూడా నేను పిఎస్లు ఇచ్చినా.